ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. పద్దెనిమిదిలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన కేజీఎఫ్ 1 థియేటర్లను దద్దరిల్లేలా చేసింది. పెట్టిన పెట్టుబడికి రెండింతల రాబడిని తెచ్చింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ప్రపంచం మొత్తం ఈగర్గా వెయిట్ చేస్తుంది. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కేజీఎఫ్ 2 టీజర్ ని రిలీజ్ చేశాడు ప్రశాంత్ నీల్. విడుదలైన గంటల్లోనే సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించింది ఈ సినిమా టీజర్. రిలీజ్ అయిన 12 గంటల్లోనే వివిధ భాషల్లో 25 మిలియన్ల వ్యూస్ మార్కును క్రాస్ చేసింది. ఫాస్టెస్ట్ వ్యూస్ లైక్స్ సాధించిన తొలి చిత్రంగా వరల్డ్ వైడ్ గా సరికొత్త చరిత్రను సృష్టించింది. కేజీఎఫ్ 2 టీజర్ సృష్టించిన సునామీతో ఈ సినిమా హక్కులు పొందడానికి పోటీ పడుతున్నారట నిర్మాతలు. దీంతో ఈ మూవీ బిజినెస్ కళ్ళు చెదిరేలా సాగుతోందట. ఇప్పటికే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తాలతో మేకర్స్ దగ్గరికి క్యూ కడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా నైజాం రైట్స్ విషయంలో పంపిణీదారుల మధ్య భారీ ఫైట్ నడుస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. కేజీఎఫ్ 2 నైజాం థియేట్రికల్ హక్కులను మేకర్స్ 75 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం నైజాం రైట్స్ పొందేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ తో పాటు పలువురు పోటీలో ఉన్నారట. దీంతో కేజీఎఫ్ 2 రైట్స్ ని ఎవరు దక్కించుకోబోతున్నారు, ఎంతకు తీసుకోబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి వేసవి బరిలో దిగుతున్న రాకీ బాయ్ వరల్డ్ వైడ్ గా మరో వండర్ సృష్టించడం గ్యారంటీ అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.